క్యూఎండేకి స్వాగతం. మీ ముఖ్యమైన మూడు ప్రశ్నలకి నేను ఇవాళ జవాబు చెప్పబోతున్నాను. నేను ఎక్స్ట్రా ఫోర్త్ క్వశ్చన్ కూడా తీసుకున్నాను. ఆ క్వశ్చన్ చూసాక నాకు చాలా బాధేసింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అలాంటి క్వశ్చన్ వస్తుందని. మన ధర్మం ప్రకారం నాన్ వెజ్ తినచ్చా, ఇంకా ఎక్కువ వెజ్జా నాన్ వెజ్జా? చూడండి, మన ధర్మం ప్రకారం నాన్ వెజ్ తింటే, శ్రీమద్ భాగవతం రిఫరెన్స్ కూడా ఇచ్చాను నేను, కుంభిపాక నరకానికి వెళ్ళి మరుగుతున్న నూనెలో మనం కూడా ఫ్రై అవ్వాల్సి వస్తుంది. అందుకే నాన్ వెజ్ తినకండి, మన ధర్మం ప్రకారం ఎలౌడ్ కాదు. రెండోది, ఎగ్ అనేది తామసిక ఆహారం కిందకు వస్తుంది. ఇంకా మన శాస్త్రాల ప్రకారం తామసిక ఆహారాన్ని ఎంకరేజ్ చేయలేదు, అది కూడా అవాయిడ్ చేయడం నయం. రెండోది, మీకు శివుడు అంటే ఇష్టం లేదా? అలాంటి చెత్త మాటలు మాట్లాడకండి ప్లీజ్. నేను పర్సనల్గా నా శివా సిరీస్ అని నా ఇన్స్టాగ్రామ్ బయోలో కూడా మీకు కనిపిస్తుంది, నేను శివా సిరీస్ చేశాను. శివుడు గురించి నేను ఎప్పటి నుంచో వీడియోస్ చేస్తూనే ఉన్నాను, చేస్తాను కూడా. ఇంకా గడిచిన శివరాత్రికి నేను జాగారం ఉండి ఉపవాసం కూడా చేశాను, అభిషేకం కూడా చేశాను శివుడికి. మూడోది, వాల్మీకి రామాయణంలో ఛాయాసీత గురించి లేదు కదా, మీరు అనవసరంగా ఛాయాసీత కాన్సెప్ట్ తీసుకొచ్చి వాల్మీకి రామాయణాన్ని తప్పు చేస్తున్నారు. వాల్మీకి రామాయణం అనేది తప్పు అని నేను ఆ వీడియోలో ఎక్కడా అనలేదు. వాల్మీకి రామాయణంలో లేని కొన్ని డీటెయిల్స్ మనకి వేరే చోట్ల కనిపిస్తూ ఉంటాయి, మన పురాణాల్లో ఛాయాసీత వర్ణన ఉన్నట్టు. వాల్మీకి రామాయణంలో లేనంత మాత్రాన ఛాయాసీత కాన్సెప్ట్ ని ధిక్కరించలేము, ఎందుకంటే వేరే పురాణాల్లో దాని వర్ణన ఉంది. పురాణాల్లో ఎందుకు వర్ణిస్తారని వ్యాసుడు ఆ కాన్సెప్ట్ లేకుండా? ఛాయాసీత కాన్సెప్ట్ వేరే కల్పానిది అంటున్నారు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మధ్వాచార్యుల కంటే గొప్ప స్కాలర్స్ కాదు మనం. ఆయన అన్ని శాస్త్రాలని అధ్యయనం చేసి ఆయన మహాభారత తాత్పర్య నిర్ణయాల్లో రాశారంటే అది ఈ కల్పనలోనిదే అని అర్థం. మధ్వాచార్య చెప్పిన ప్రమాణానికి కౌంటర్ ఇవ్వండి అప్పుడు నమ్ముతాం. ఒకవేళ మీకు వాల్మీకి రామాయణం ఒక్కటే నమ్మండి ఉందంటే నమ్మండి, పర్వాలేదు. కానీ ఛాయాసీత గురించి చెప్తున్నంత మాత్రాన దీన్ని నమ్మకూడదు, ఇది బాయ్కాట్ చేయాలి అంటే మాత్రం అది మూర్ఖత్వం. అందుకే పూర్వాచార్యులు, మధ్వాచార్యులు, ఇంకా చైతన్య మహాప్రభు, కూర్మ పురాణంలో కూడా మనకు ఛాయాసీత వర్ణన కనిపిస్తుంది. వాల్మీకి రామాయణం తర్వాత కూడా మీకు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, భగవంతుడి లీలలు ఎంత అద్భుతంగా ఉంటాయో, ఎంత అపారంగా ఉంటాయో తెలుసుకోవాలని ఉంది అంటే మీరు రీసెర్చ్ చేసి ఇంకా డీప్గా వెళ్ళచ్చు. భగవంతుడి లీలలు ఎంత గొప్పగా అద్భుతంగా ఉంటాయో, మన శాస్త్రాలు ఎంత అపారమైనవో చెప్పడానికి నేను ఛాయాసీత వీడియో చేశాను. ఒకవేళ మీకు భగవంతుడి లీలల గురించి ఇన్సైడ్ డీటెయిల్స్ వద్దు, ఉన్నదిన్నట్టుగా ప్లెయిన్గానే చెప్పండి అని అనుకుంటే మాత్రం నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి, నేను తప్పకుండా నెక్స్ట్ టైం నుంచి డీటెయిల్స్లోకి వెళ్ళను. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయని ఒక ఫోర్త్ క్వశ్చన్, ఒకవేళ ఛాయాసీతని రాముడు కిడ్నాప్ చేస్తుంటే ఎందుకు రాముడు అంత రక్తపాతం చేశాడు? రావణాసుడు ముల్లోకాలని ఇబ్బంది టార్చర్ పెట్టి చంపుతున్నాడనే కదా రామావతారం జరిగింది. రాముడు రావణాసుడిని చంపడానికే కదా అవతరించింది.